పక్క పోలవరం అనే పోయొచ్చా. చాలా దారుణం. పోలవరం అంతా ముంపు ప్రాంతాలు. ఆ మండలాలు నేనే తీసుకొచ్చి ఏడు మండలాలు ఆ రోజు పోరాడి కేంద్రంతో ఒకవేళ ఏడు మండలాలు ఇవ్వకపోతే పోలవరం పూర్తి కాదు, దానివల్ల నేను ముఖ్యమంత్రి అయిన లాభం లేదు, కాబట్టి ఏడు మండలాలు ఆంధ్రాకి ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ముండి గట్టిగా పట్టుబట్టి ఆ ఏడు మండలాలు తీసుకొచ్చాను. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? త్యాగం చేయడానికి వచ్చారు. వాళ్ళ భూములు కానీ వారసత్వంగా వాళ్ళు ఉండే గ్రామాలు కూడా వదులుకొని ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అడిగింది ఆరండారు అడిగారు. వాళ్ళు అడిగింది భూములకి ఎంత డబ్బులు ఇవ్వాలని ఇమ్మన్నారు, గిరిజన భూములకి భూములు కొనిమ్మన్నారు, ఇలాంటివి అడిగితే ఇండ్లు కట్టించమన్నారు, ఇవన్నీ అడిగితే ఏమి ఇవ్వకుండా నిన్న వరదలు వస్తే వాళ్ళు గోదావరిలో ముంచేశాడు. చాలా దారుణమైన పరిస్థితి. కనీసం నేనున్నప్పుడు అనేక విధాలుగా డబ్బులు ఇచ్చాం. ఒక ఇల్లు ఎవరైనా పోతే, శాశ్వత ఇండ్లు పోతే 50,000 ఇచ్చాను, తాత్కాలికంగా గుడిసె పోయినా 25,000 ఇచ్చాను. ఇతనిచ్చింది ఒకరుంటే 1,000 అంట, ఇద్దరుంటే 2,000 అంట, ఇది ఆర్థిక సహాయం అంట. 5 కేజీలు బియ్యం, ఒక టమోటా, ఒక పొటాటో, ఒక ఉల్లిపాయ. ఎంత మళ్ళా ఇవ్వరు. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈరోజు ఇప్పటికి దగ్గర దగ్గర 30-35 వేల మందికి మనమే 5 కేజీల బియ్యం, అదే మరి 250 రూపాయల ఖర్చుతో ఒక్కొక్క బాస్కెట్ తయారు చేసి పంపించాం, కూరగాయలు ఇవన్నీ పంపించాం. ఇంకా ఎంతమంది ఉన్నారో 20,000-15,000 వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అల్టిమేట్గా నేను ఒకటే వాళ్ళకి హామీ ఇచ్చా, మీకు అండగా ఉంటా, పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తా. జిల్లా ఏర్పాటు చేయడమే కాదు, ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుని అన్ని విధాల గిరిజన ప్రాంతాన్ని పైకి తెస్తానని వాళ్ళకందరికీ హామీ ఇచ్చా. ఇలాంటివన్నీ మనం చేసుకుంటా పోతా ఉంటే ఈ ముఖ్యమంత్రిని చూస్తే చాలా బాధేస్తుంది, సిగ్గేస్తుంది, బాధేస్తుంది, కోపం కూడా వస్తుంది. కోపం రాకపోతే సిగ్గేస్తే లాభం లేదు. తమలో వాళ్ళకే సిగ్గేముంది. నిన్న ఒక ఎంపీ చూశారు కదా, చూశారు కదా, ఏమైంది చూశారు కదా, వాడి సిగ్గుంటే నువ్వు తిరుగుతావా, నువ్వు తిరుగుతావా అని అడుగుతావా, నీకు ధైర్యం ఉంది అని అడుగుతున్నా. కాదు అదే మా మనం అంత ఆత్మాభిమానంతో బతికాం. సిగ్గు లేని వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సిగ్గు లేని వాళ్ళు మళ్ళా కులం పెడతారు, మతం పెడతారు, ప్రాంతం పెడతారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పుల పని చేసి ఊరికి ఒక ఆంబోతు తయారవుతున్నాడు. ఈ ఆంబోతులంతా బట్టలిప్పేసి తిరుగుతూ ఉంటే మనందరం చూస్తా ఊరికో ఉండాల. పట్టింది సార్, నాన్ సెన్స్. బాధ ఏదండి మనకు? ఏంటి ఒక 40 ఏళ్ళు నేను రాజకీయం చేశాను, 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి పనికి మాలని ఇవ్వని చూడలా. ఒక ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఎవరైనా పార్టీ వాళ్ళు తప్పు చేస్తే ఏం చేయాలి? పిలిచి వార్నింగ్ ఇవ్వాలి, పిలిచి సరిచేయాలి, అవసరమైతే డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్తో ఒకరిద్దరిని సస్పెండ్ చేయాలి, లేకుంటే పార్టీని డిస్మిస్ చేయాలి. అప్పుడే మిగిలిన వాళ్ళ భయం ఉంటుంది. ఇలాంటి చేయకుండా పోతే ఎక్కడికక్కడ కీచుకో తయారయ్యారు. ఇష్టానుసారంగా ఆడబిడ్డల పైన పడే పరిస్థితికి వచ్చారు. భయం లేని పరిస్థితి వచ్చింది, ఎందుకంటే వాళ్ళకు ధైర్యం వచ్చింది. మా ముఖ్యమంత్రి ఏం అడగడు, మాకు ఫుల్ ఫవర్స్ ఇచ్చారు, మేము ఆంబోతుల మారి తిరుగుతాం, ఏమైనా చేస్తామని. కాదు, ఈ ఆంబోతుల్ని కట్టడి చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది, వదిలి పెట్టాం. చాలా స్పష్టంగా చెప్తున్నా. ఏమనుకుంటున్నారు, ఊర్ల మీద పడతారా, దౌర్జన్యాలు చేస్తారా, అత్యాచారాలు చేస్తారా మీరు? అంటే భూ కబ్జాలు చేస్తారు, ఆస్తులు కొట్టేస్తారు, మాట్లాడితే వాళ్ళందరూ కొడతారు, కేసులు పెడతారు, జైల్లో పెడతారా మీరు? ఇలాంటి చాలా ఉన్నాయి. ఇవి కూడా గిరిజన ప్రాంతంలోనే ఎక్కువ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదేమైనా నేను ఒకటే మీకు అందరికీ హామీ ఇస్తున్నాం, తెలుగుదేశం పార్టీ గిరిజనులకు అండగా ఉంటాం, ఆదివాసులకు అండగా ఉంటాం. మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తున్నాం, ప్లెయిన్ ఏరియాలో ఉండే గిరిజనులకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. మీలో ఒక నాయకత్వాన్ని తయారు చేస్తాం. మీరందరూ కూడా మెంబర్లుగా చేరండి. మీకోసం అవసరమైతే ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒక సాధికార కమిటీ వేస్తా, అందులో నాయకులను ఎంపిక చేస్తా, ఆ నాయకులకు అధికారం ఇస్తా. మీరు గ్రామాలు తిరగండి, మీరు ఒక నాయకులుగా ఎమర్చగండి. అదే మారిగా రేపు రాబోయే రోజుల్లో జనాభా దామాష ప్రకారం మీరు ప్లెయిన్ ఏరియాలో ఉన్నా, లేకుంటే ఏజెన్సీ ఏరియాలో ఉన్నా,
మీకు ప్రత్యేకమైన రాజకీయ గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మీకు నాయకత్వాన్ని ఇస్తాం ఆ నాయకుడు సమర్థవంతమైన నాయకుడిని తయారు చేస్తాం ఆ నాయకుడు తిరిగి మీకు సేవ చేసే అవకాశాలు కల్పిస్తాం ఒక నాయకుడిని కాదు ఎంతమంది అవసరమైతే అంతమందిని తయారు చేసి వాళ్ళల్లో కూడా పోటీ పెట్టి ఆ పేద ప్రజలకు ఎవరికైతే ఆ కులంలో ఉండే వాళ్ళకి గాని సమాజానికి గాని మంచి జరిగే విధంగా కార్యక్రమాలు చేపడతామని కూడా నేను ఒక్కసారి తెలియజేసుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అందరిని కోరుతున్నా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాలి పునర్నిర్మాణం చేయాలి ఈ అరాచకాలకు అడ్డుకట్టేయాలి ఈ రోజు మనం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం ఈ రాబోయే సోమవారం सिद्ध मन गेमात्रते वे माला मन राष्ट्र राष्ट्र पापुलारिटी उड़े वाली सीटल डायरेक्ट एलक्षन निबड़ी इंडायरेक्ट एलक्षन एम चेलो अवी चेसी परोक्ष एन किम्मी पैक तस्कोचे बाध्य రాజకీయంగా మీ గుర్తింపు తీసుకొస్తాను ఎందుకంటే మన గవర్నమెంట్ రాకపోతే మీరు కాదు నేను ఒక మాట చెప్పాను వాడు చేసే అవమానాలు నేను కూడా బాధపడ్డాను నా జీవితంలో బాంబులకు భయపడలా ఎవరికీ నేను భయపడలా రౌడీలకు భయపడలా కానీ అభిమానానికి తల వంచా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే చెప్పా మళ్ళీ ఈ అసెంబ్లీకి రాను ఇది ఒక గౌరవ సభ మళ్ళా గౌరవ సభ చేసి ఈ అసెంబ్లీకి అడుగు పెడతా క్షేత్ర స్థాయిలో గెలిచిన తర్వాతనే వస్తానని చెప్పా अर्थम चुस्कनी राष्ट्र अर्थम चुस्कनी माला पार्टी रावास अवसर एंकंटे राष्ट्राने का पुनर्निर्माण से भावितर भविष्य कापड़ी मन अंदर भविष्य कापड़कोवास अवसर एंतमंद टेन एंतम बाधपड़ी कड़ा निस चूस्ते तमंदर इक आड़बिडल निस चूस्ते अनपूर् ఒక రౌడీలంతా వీళ్ళ ఇష్ట ప్రకారం చేసి ఒక సర్పంచ్ వీళ్ళందరి అధ్వర్యంతో దగ్గర దగ్గర చాలా దారుణంగా అమ్మాయి పైన ముగ్గురు అత్యాచారం చేసి బలవంతంగా ఇంకా ఈ రాష్ట్రంలో ఉంటే బతకలేమని కర్ణాటకకు పారిపోయి అక్కడి నుంచి పోలీస్ కంప్లైంట్ పెట్టే పరిస్థితికి వచ్చింది అంటే ఆ అమ్మాయి ఇక్కడ కేసు కూడా పెట్టలేని పరిస్థితికి వచ్చింది నిన్న మీరు చూస్తే కాన్స్టేబుల్ ఎంత గందరగోళం అంటే నిన్న ఈరోజు పేపర్లో వచ్చింది నంద్యాల కాకుండా నంద్యాల ఆ కానిస్టేబుల్ ఒక రౌడీ షీటర్ చంపేస్తాడు రౌడీలు కానిస్టేబుల్ చంపే పరిస్థితి ఇంకో పక్కన హోమ్ గార్డ్ మహిళల్ని హెడ్ ఎస్ఐలు వీళ్ళంతా ఎక్కడికక్కడ లైంగిక వేధింపులు ఏం చెప్పాలి ఎవ్వడు ఎవడికి లెక్కలేనితనం మన ఏదైనా మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడితే సాయంత్రానికి 100 మంది నా మీద దాడి చేస్తారంటే నీ దాడికి నేను భయపడతానా బాంబులకే భయపడకపోతే నీ మాటలకు నేను భయపడే సమస్య ఉండదు దోషం నిలబెట్టే బాధ్యత తీసుకుంటా శిక్షించే బాధ్యత కూడా తీసుకుంటా తమాషా అనుకోవద్దండి రాజకీయాన్ని ప్రజాస్వామ్యం అంటే తమాషా అనుకోవద్దండి ఇలాంటి వాళ్ళు చాలామంది చూశాను ఎప్పుడూ లేని వాడు అడ్రస్ లేని వాడు సాక్షిలో గుమస్తాగా పనిచేసి నన్ను విమర్శిస్తాడు వాళ్ళు గుమస్తాలు ఆ గుమస్తా కూడా విమర్శించే పరిస్థితికి వచ్చాడు నాకు అర్థం కాదు ఒక్క ఎలక్షన్లో గెలవాలా వెళ్ళి ఒక ఎలక్షన్లో గెలిచిన వాడు నేను 7 సార్లు గెలిచా 40 ఏళ్ళు రాజకీయాలు చూశా హేమాహేమిలతో పోరాడా నేను రాజకీయం పోరాటం చేశాను కానీ ఇలాంటి నీచమైన పోరాటం ఎప్పుడు చేయలేదు నీచ రాజకీయాలు చేయలేదు వీళ్ళంతా కూడా చాలా దారుణంగా తయారైపోయారు ఏదేమైనా నేను మిమ్మల్ని కోరేది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఆదివాసులకు న్యాయం జరగాలి గిరిజనులకు న్యాయం జరగాలి ఈ ఆదివాసి దిన సందర్భంగా మరొక్కసారి మీకు అందరికీ అభినందన తెలియజేసుకుంటూ మీకు అన్ని విధాల న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్.